ఎట్లా పట్టుకొచ్చారు? వచ్చినప్పుడు నిన్న వచ్చినప్పుడా మొన్న వచ్చినప్పుడా? ఫస్ట్ వారం వచ్చినప్పుడు పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చారా? ఇప్పుడు ఆవిడ నడుతుందా? నడుస్తుంది. ఇంట్లో నడుతుందా? ఎన్ని రోజులైంది ఇట్లా అయ్యి? 8 నెలలు అయింది. హాస్పిటల్ పోతే నెత్తిన మొత్తం బ్లాక్ అయింది రక్తము. ఎక్కడ లేనా బతకదు అంటే. ఏ హాస్పిటల్ గెలో? అక్కడ వనపర్తిల. వనపర్తిల లేవా? స్కానింగ్ లల్ల అయినవి. బ్లడ్ అంతా ఇదైపోయింది. బెడ్లు మొత్తం ఖరాబ్ అయింది నెత్తిన. మేము ఆపరేషన్ చేసినా బతకదు అని. తలకే ఆపరేషన్ చేసి బ్రతకదన్నారా? ఇంకా అక్కడ కర్ణాటకకు మందులకు వెళ్ళినాము. అయితే కర్ణాటకకు వెళ్తే మందులు మేము ఇవ్వగలుగుతాం గానీ నమ్మకం చెప్పాము అని చెప్పిండ్రు. వనపర్తిల హాస్పిటల్ ఒక రోజు 100,000 రూపాయలు అయినవి మొత్తం స్కానింగ్ లకు. బ్లాక్ అయిందని. ఓకే. అయితే మేమైతే భరాసా చెప్పాము అని స్కానింగ్ లకు మొత్తం సంతకాలు గిట్లా తీసుకున్నారు. తీసుకున్నాక అలా కొడుకులు కోడాలు గిట్లా ఉండి మేము పెట్టలేము. ఇన్ని అన్ని డబ్బులు అయితే ఇంకా మాకైతే తెలియదు. 150,000 అయినాయి. ఈ వృద్ధురాలు వనపర్తి ఏ హాస్పిటల్? మరి నాగరాజ్ హాస్పిటల్. చూపించుకుంటే ఈ రక్తం గడ్డగట్టేసింది, మాట రాదు, ఆపరేషన్ చేసినా కూడా వేస్ట్ అని చెప్తే చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది, పట్టుకుని వచ్చారుగా. పోయిన వారం మేమే ఇక్కడ స్పాన్సర్ చేసుకుంది. అమ్మ ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? బాగుందా? తోలుకొచ్చింది. తోలుకొచ్చినాక మేలు అయింది. ఇట్లా సంగతిరా పిలిపి మీ అమ్మ నానంటే ఊరికంటూ పిలిపించినాము. అయితే ఇప్పుడు మా వాళ్ళు నమ్మట్లేదు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా కూడా అన్నం అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చేతితోటే తిన్నది. చెంచుతోటి ఈ చేతితోటి చెంచుతోటి చెంచుతోటి అయితే ఇక్కడికి రావటం మూడో వారం తింటుంది. ఈ చేయి అంటే ఎడం చెయ్య, ఎడం చేతితో తింటుంది, అది కూడా చెంచుతోటి. ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ చేతితోట తింటుంది. చెప్పలు పెడతామా గట్టిగా? అది ప్రభుకి మహిమ. ఈ వయసులో బ్లడ్ క్లాట్ అయిపోయిందని, కలకలు ఆపరేషన్ చేసినా కూడా తగ్గదని మాట కూడా ఎన్ని రోజులు అయిందమ్మా పడిపోయి? అప్పటి నుండి పడిపోయింది మాట. 8 నెలలు అయింది మాట పడిపోయి. ఇప్పుడు నిజంగా మాట పడిపో వస్తుంది అన్నమాట. నిన్న ప్రార్థన చేయగానే వచ్చేసిందా? ఏసయ్యాను గట్టిగా. ఏసయ్య ఏసయ్య ఇప్పుడు అన్నావు కదా, అప్పుడు ఏసయ్య తెలుసా నీకు? ఒకసారి అన్న ఏం తెలవదే వచ్చేకి ఇప్పుడు నిల్లవా? వెళ్ళవా? వెళ్ళలేదు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వెళ్తావే? ఓకే. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు కదా, చర్చికి వెళ్తాం తెలియదు, అయినా కూడా దేవుడి ఆత్మ కార్యం చేయించాడు. ప్రభుకి మహిమ కలుగుగాక. అంతేనమ్మా, థ్యాంక్ యూ గాడ్. నిన్న ప్రార్థన వాటర్ ఇలా చల్లగానే మాట వచ్చేసింది, అప్పుడే సంతోషపడిపోయారు వెళ్ళు. పోయిన వారం మరి వారం నడుచుకుంటా స్వయంగా నడుచుకుంటా ఆమె ఇక్కడ సాక్షిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె